నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సౌమ్య భారతదేశం యొక్క సనాతన ధర్మం ఏ మతానికో ఏ కులానికో చెందినది కాదు మనిషి యొక్క జీవన సరళిని ప్రతిబింబిస్తుంది సనాతన ధర్మం అయితే ఇప్పుడు పెరిగినటువంటి సదుపాయాలతో యాంత్రిక జీవితానికి మనిషి అలవాటు పడిపోయాడు అన్ని సదుపాయాలు ఉన్నా సరే జీవనం కొనసాగించడం చాలా కష్టతరంగా మారింది పొద్దున్న లేస్తే ఉరుకుల పరుగుల జీవితంలో మనకంటూ మనం టైంను కేటాయించుకోవడానికే ఆలోచిస్తున్నాం టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు కరెంటు ఫోను ఇలా ఒక్కటేంటి చేసే ప్రతి పనిలో కూడా మనకి సరళమైనటువంటి విధానాన్ని యాంత్రికంగా అలవాటు చేసుకున్నాం కానీ ఇప్పుడు నేను చూపించబోయేటటువంటి జీవన శైలి మాత్రం రెండు వందల సంవత్సరాల క్రితం మానవుడు ఏ విధంగా జీవించేవాడో దాన్ని ప్రతిబింబిస్తుంది అదే కూర్మ గ్రామం యొక్క సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వర్ణాశ్రమంలో జీవించే ప్రజల యొక్క ప్రత్యేకత ఈ జీవనశైలిని మీకు చూపించడం కోసం ప్రస్తుతం నేను శ్రీకాకుళం జిల్లాలో ఉండేటువంటి లింగానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కూర్మ గ్రామంలో ఉన్నాను ఇక్కడ వర్ణాశ్రమాన్ని చూసుకున్న వాళ్ళ యొక్క పద్ధతులను చూసుకున్న ఎంతో ముచ్చటేస్తుంది ఇక్కడ కరెంట్ ఉండదు ఫోన్ వాడకం ఉండదు టీవీ తెలియదు ఇక్కడ పిల్లలకి కూడా అసలు ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ ఏదీ తెలియదు ఈ విశేషాలన్నీ నాతో పాటు మీరు చూడాలనుకుంటే ఫాలో అయిపోండి నాతో పాటు రాధాకృష్ణ చరణ్ దాస్ ఉన్నారు వాళ్ళ యొక్క సరళ జీవితాన్ని ఏ విధంగా వాళ్ళు జీవిస్తున్నారు అసలు అలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఎలా వాళ్ళ జీవనాన్ని కొనసాగించగలుగుతున్నారు ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే హరే కృష్ణ హరే కృష్ణ అండి నా పేరు రాధాకృష్ణ చరణ్ దాస్ నేను ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేవాన్ని అంటే అక్కడ ఈ యొక్క ఐటీ ఇండస్ట్రీలో పనిచేశాను ఇన్ఫోసిస్ అనే కంపెనీలో ఇద్ద ఇతర ఐటీ కంపెనీస్లో పనిచేసాను ఒక టెన్ ఇయర్స్ వరకు ఆ తర్వాత ఇస్కాన్లో అంటే శ్రీల ప్రభు ఎవరైతే ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఉన్నారో వారి కృప వల్ల ఈ వర్ణాశ్రమ ధర్మము అంటే పూర్వము శ్రీకృష్ణుడు మానవుడికి ఇచ్చిన జీవన విధానం ఏంటి ఆ విధానం ప్రకారంగా ఎలా జీవించాలి అన్న విషయం భగవద్గీతలో ఎప్పుడైతే తెలుసుకున్నానో వారి యొక్క కృప వల్ల ఈ యొక్కటి ఈ యొక్క సంస్థ ఏర్పాటు చేయబడింది దానికి మా భక్తి వికాస స్వామి మా గురువు గారు దానికి పూర్తి ఆయన ఆధ్వర్యంలోనే ఇది రన్ అవుతుంది సో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆంగ్లేయులు అంటే బ్రిటిష్ పాలన ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన విద్యా విధానం అనేది కూడా పూర్తిగా ఇప్పుడున్న విద్యా విధానం లేదు అంటే ఎగ్జాంపుల్ అప్పుడు ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉండేవి అప్పుడు ఏదైతే ఈ స్కూల్ ఎడ్యుకేషన్ లేదు ఈ స్కూల్ ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ జనరల్గా మన మెకాలే ఎడ్యుకేషన్ బ్రిటిష్ వాడు పంపించిన ఎడ్యుకేషన్ మన పిల్లల్ని వాళ్ళ స్కూల్స్లో జాయిన్ చేసుకుంటారు అంటే ఏబిసిడి ఈ యొక్క విద్యా విధానం భగవద్గీత భాగవతం కాకుండా వాళ్ళు చదువుకుంటారు ఉద్యోగం డిగ్రీస్ చదువుతారు ఎప్పుడైతే వాళ్ళు డిగ్రీ చదువుతారో కంపల్సరీ ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయాలి అంటే పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఆ కుటుంబాల నుంచి ఒకరొకరు ఒకరొకరు అందరూ విడిపోయి వెళ్ళి గ్రా నగరాల్లో పనిచేస్తున్నారు సిటీస్లో తర్వాత చివరికి కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోయినాయి తర్వాత ఈవెన్ ఇప్పుడు దీస్ డేస్ మనం ఇప్పుడు చూసామనుకోండి హస్బెండ్ వైఫ్ వీళ్ళు కూడా వేరే వేరే స్థలాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు తర్వాత ఉన్న తరం ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు భవిష్యత్తే లేదు అంటే ఒక ధర్మము అని బోధించే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు ఏదో ఫోన్లలో తెలిసిన జ్ఞానంతో సో ఇలా జీవన విధానం ఉద్యోగము ఉమ్మడి కుటుంబాలు బ్రేక్ అయిపోవడము మళ్ళీ మనం చూసినట్లయితే ఏదైతే ఎడ్యుకేషన్ అన్న పేరుతోటి ఈ యొక్క ఎడ్యుకేషన్స్ బాయ్స్ గర్ల్స్ కలిసి వెళ్ళడం వల్ల శాస్త్రం ఏం చెప్తుందంటే ఉమెన్ అండ్ మెన్ ద మోర్ దే ఆర్ ఫార్ అని అప్పుడు అప్పుడు ఈ యొక్క సమాజంలో ప్రశాంతత అనేది ఉంటుంది ఈ కో ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ ఇవన్నీటి వల్ల ఏంటంటే ఎక్కువ ఎక్కువ చెడు అనేది ఇప్పుడు మనం దో మానబంగాలు విడాకులు ఇవన్నిటికీ కారణం ఏంటంటే మోర్ ఇది క్లోజ్నెస్ అయిపోయింది మన భారతీయ సంస్కృతి ఇది కాదనమాట తర్వాత ఒక విధంగా మనం చూసినట్లయితే పూర్వము మన వాళ్ళందరూ కూడా ఈ విద్యుత్ మేము ఇక్కడ కరెంట్ వాడము చాలా మంది అడుగుతారు ఎందుకు కరెంట్ వాడరు అని యాక్చువల్గా కరెంట్ వాడడానికి ఈ ప్రపంచంలో ఇప్పుడు అశాంతతకి చాలా సంబంధం ఉంది ఎలా అంటే కరెంట్ వాడడం బట్టి మనిషి తొందరగా నిద్రపోవట్లేదు ఎప్పుడో పడుకుంటున్నాడు ఎప్పుడో లేస్తాడు దానివల్ల కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఎప్పుడైతే మానవుడు తన జీవన విధానం సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక గంట నరలో పడుకోవాలి కానీ ఇతను నైట్ అంతా లేచి ఉంటున్నాడు సూర్యుడు రాకముందు గంటన్నర ముందే లేవాలి ఈ విధంగా జీవన విధానం లేనప్పుడు అతని ఆలోచనంతా కూడా డీమన్ అంటే ఒక రాక్షసుల ఆలోచనలు తయారైపోతాయి ఈ విధంగా సమాజంలో అన్నీ కూడా తప్పులు చేస్తున్నారు అంటే రాత్రి అంతా లేచి ఉంటారు దీనివల్ల ఏంటంటే మా మనిషి మానసికంగా సరిగా ఉండడు తర్వాత ఇంకా ఇలా విషయాలు చూసినట్లయితే బయట స్కూల్ పిల్లలు అనేది వాళ్ళది ఇచ్చి ఫోర్ ఫైవ్ ఇయర్స్ మీరు చూసారనుకోండి ఐదు సంవత్సరాల పిల్లాడే స్మార్ట్ ఫోన్కి అలవాటు అయిపోతున్నాడు ఈ నరాల వీక్నెస్ అన్నీ వస్తున్నాయి ఇప్పుడు నాకు ఫార్టీ ఇయర్స్కి స్పెక్స్ వచ్చాయా ఇప్పుడు ఫోర్ ఇయర్స్కి పిల్లలకి స్పెక్స్ వస్తున్నాయి ఫైవ్ ఇయర్స్ పిల్లలకి వస్తున్నాయి ఎందుకు ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళకు నేనే ఒక రోల్ మోడల్ లాగా ఉన్నాను ఎందుకంటే బయట చూడండి పేరెంట్స్ వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళిపోతారు పిల్లల్ని హాస్టల్లో వేస్తారు తండ్రి నుంచి ఏం నేర్చుకుంటాడు కానీ మీరు రామాయణంలో చూడండి శ్రీరామచంద్రుడు లవకుషుడు వాళ్ళిద్దరు పిల్లలకి కూడా ఆయన ఒక రోల్ మోడల్ ఓ నా తండ్రి ఇలా ఉన్నాడు ఇన్ని కట్టుబాట్లు ఇంత ధర్మం తెలిసిన మరి ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి ఏం తెలుసుకుంటారు పిల్లలు ఓ మా నాన్న ఫోన్ చూస్తూ ఉంటాడు మా నాన్న ల్యాప్టాప్ చూస్తూ ఉంటాడు మా నాన్న సినిమాలు చూస్తుంటాడు మా నాన్న తిరుగుతూ ఉంటాడు ఇంకేం తెలుసుకోరు కదా తండ్రి నుంచి ఒక విలువలు కూడా పిల్లలు తెలుసుకోవాలి ఈ విలువలు తెలుసుకోవాలంటే మళ్ళీ భారతీయ జీవన విధానంకి రావాల్సిందే సో ఈ విధంగా ఇవన్నీ ఆలోచించి ఆలోచించి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మూడు సంవత్సరాలైంది తర్వాత ఈ విధమైన జీవన విధానం అనేది స్టార్టింగ్ కొంచెం టఫ్గా అనిపించింది ఎందుకంటే జీవనం ముందు సి నగరాల్లో పెరిగి పెరిగి ఉన్నాం కాబట్టి కొద్ది కష్టం కానీ ఈ యొక్క దీని ఇంపార్టెన్స్ ఏదైతే అర్థమవుతుందో ఇది చాలా ఈజీ జీవన విధానం టైంకి పడుకోవడము టైంకి లేవడం ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా ఏడున్నర లోపు పడుకుంటారు పొద్దున మూడున్నరకు లేస్తారు ఇది అసలు మామూలుగా బయట పాజిబుల్ అవ్వదు అసలు అవ్వదు సో ఇవన్నీ మనం చూసామనుకోండి అసలు యాక్చువల్గా ఇప్పుడు చూడండి చాలా మంది అడుగుతారు మీకు ఉద్యోగాలు లేకుంటే ఎట్లా చదువుకోకుంటే ఎట్లా అని యాక్చువల్గా మనం ఉండాల్సి మనకు కావాల్సింది ఇల్లు తర్వాత బట్టలు తర్వాత ఆహారం యాక్చువల్గా ఆహారము భూమి ఇస్తుంది బట్టలు మనమే తయారు చేసుకుంటున్నాం ఇల్లు మట్టి ఇల్లు కట్టుకుంటున్నాం మరి బీటెక్లు ఎంటెక్లు ఎందుకండి కావాల్సింది ఆహారము బట్ట ఇల్లు ఇవి మనకు భగవంతుడు ఫ్రీగానే ఇస్తున్నాడు కదా ఈ ఎడ్యుకేషన్ ఎందుకు మధ్యలో ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక పెద్ద స్కామ్ మీకు డీటెయిల్స్ కావాలంటే కొన్ని డీటెయిల్స్ ఇస్తాను కానీ అది మళ్ళీ ఏమవుతుందంటే అది ఒక వైరల్ అయిపోతుంది విద్య అంటే ఏంటి అసలు విద్య అంటే మనిషిని మనిషిగా ప్రవర్తించేటట్టు చేసేది కానీ మరి ఏ ఎక్కడ ఏ స్కూల్స్లో ఈవెన్ మీరు ఎన్నో నేను న్యూస్లో చూస్తున్నాను టీచర్స్ స్టూడెంట్స్ని ఏమని అంటే అశ్లీల కార్యక్రమాలు స్టూడెంట్స్ తోటి చేస్తున్నారు శాస్త్రం ఇవన్నీ కూడా పశువులు చేస్తూ ఉంటుంది కానీ పూర్వం గురువు అంటే ఒక తండ్రి మీరు చూసారండి ద్రో ద్రోణాచార్యుడు ఉన్నారు పాండవులు వీళ్ళందరూ ఉన్నారు ద్రోణాచార్యుడు ఫాదర్ అనమాట ఇప్పుడు గురువు ఎవరు ఫాదర్ లాగా ఉన్నారు గురువు అంటే వాళ్ళు జస్ట్ ఎన్ ఎక్కడ ఎంజాయ్మెంట్ ఎక్కడ ఎంజాయ్మెంట్ అని చూస్తున్నారు సో వాళ్ళు డబ్బులకు పనిచేస్తున్నారు పూర్వం ఎవరు డబ్బులకు విద్య లేదు సో ఇలా చెప్తూ అంటే ఇది ఒక పెద్ద వాస్ట్ టాపిక్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి అంటే ఇది కృష్ణుడి ఇచ్చిన జీవన విధానము ఇది భగవంతుడు ఇచ్చింది ఎప్పుడు దీంట్లో ఏమంటారంటే లూప్ హోల్స్ ఉండవు లూప్ హోల్స్ అంటే ఏంటంటే ప్రాబ్లమ్స్ రావు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనమిచ్చిన జీవన విధానం ఏదైతే యంత్రిక జీవన విధానం ఉంది కదా దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి హరే కృష్ణ నేను కూర్మ గ్రామంలో ఉన్న హౌసెస్ దగ్గర ఉన్నాను మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇల్లులన్నీ కూడా పూర్వకాలం ఏ పద్ధతుల్లో అయితే నిర్మించారో అదే విధంగా ఉన్నాయి కొన్ని గడ్డితో నిర్మించినవి అలాగే పెంకుటిల్లు టిల్లు ఏవైతే ఉన్నాయో ఇవంటే కరెంటు ఫెసిలిటీస్ ఏమి ఉండవు కాబట్టి చల్లదనాన్ని ఇస్తాయి వాళ్ళ జీవన శైలికి అనుగుణంగా ఉంటాయి అని చెప్పి ఇలా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇక్కడ చాలా ఫ్యామిలీస్ కూడా మనకి నివాసం ఉంటున్నాయి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నేను ఇక్కడ ఒక హౌస్ లోపల ఉన్నాను ఈ హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తం మనం చూడొచ్చు మొత్తం మట్టితో నిర్మించారు ఇక యూజ్ చేశారు ఎక్కడ సిమెంట్ కానీ ఏవి యూస్ చేయకుండా చాలా న్యాచురల్గా ఉన్నాయి ఈ హౌసెస్ అన్నీ కూడా ఈ ఇల్లు యొక్క ప్రత్యేకత మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ మాతో చెప్పగలరా నా పేరు గౌర్ గోపాల్ దాస్ నేను హైదరాబాద్ దగ్గర మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో మా ఇల్లు సో అక్కడి నుంచి వచ్చాము నేను పుట్టి పెరిగింది పూణే మహారాష్ట్రలో సో నా తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఈ ఇల్లు నిర్మించే ఒక పద్ధతి భగవంతుడు ఇచ్చింది పూర్వీకం అందరు ఇలాగే జీవించేవారు ఇది మట్టి ఇటుక ఇంకా ఆవు పీడతోన తయారు చేసి పడింది గోడలన్నీ కూడా సో లోపల మనం ఈ సున్నం వేసాము సో సున్నం ఏం చేస్తుందంటే మనకు టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది బయట ఉన్న టెంపరేచర్ ఇక్కడ లోపల ఉన్న టెంపరేచర్ తేడా మీరు చూడవచ్చు ఇప్పుడు లోపల వచ్చిన వెచ్చగా ఉన్నది బయట చల్లగా ఉన్నది సో చలికాలంలో లోపల వెచ్చగా ఉంటుంది అలాగే మీరు భూమి చూడవచ్చు ఇది కూడా ఆవుపీడతో వృద్ధి సో ఆవుపేడ సున్నం ఈ కాంబినేషన్ భగవంతుడు మనకి ఇచ్చారు ఎందుకు దీంతోన మనము బయట ఉన్న టెంపరేచర్కు బై లోపల ఉన్న టెంపరేచర్కు మనము తట్టుకోగలుగుదాం సో మనకు ఆర్టిఫిషియలీ ఈ ఏసీలు హీటర్స్ అవసరం లేదు ఈ పెంకలు ఇవి కూడా మట్టితో చేయాలి వెంటిలేషన్ కోసం అని చెప్పి ఆ హోల్స్ ఉంచారు కదా దానిపైన గ్లాసెస్ పెట్టారండి అది వెంటిలేషన్స్ కొరకు కాదు అది అది వెల్తురు కొరకు ఉన్నది వెంటిలేషన్ కొరకు ఇది మొత్తం ఓపెన్ ఉన్నది అంటే దీనికి ప్రత్యేకంగా సెపరేట్ వెంటిలేటర్స్ పెట్టేట అవసరం లేదు మనం ఇంతకు ముందు సిమెంట్ ఇంట్లో వెంటిలేటర్స్ పెడతారు డోర్ పైన సో అది అవసరం లేదు ఎందుకంటే న్యాచురల్ వెంటిలేషన్ ఉంది దీనికి ఓకే ఇలా ఎన్నో రకాల న్యాచురల్గా ప్రతి ఒక్క స్టేట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిస్టమ్ భగవంతుడు ఇచ్చింది సో అలా పూర్వకం పూర్వం నుంచి జరుగుతున్నాయి అవన్నీ మొత్తం మీ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే ఉంటారండి అవును నేను నా భార్య మా ఇద్దరు కొడుకులు నాకు ఇద్దరు అబ్బాయిలు ఆయన పద్దెనిమిది ఒక పెద్ద ఆయన పద్దెనిమిది సంవత్సరాలు ఆయన చిన్నోడేమో సిక్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఇప్పుడు సో పెద్దయినా మేము ఇప్పుడు ఫామ్ కమ్యూనిటీ ఇలాంటిది ఇంకో గుజరాత్లో ఒక ఫామ్ కమ్యూనిటీ ఉంది అని సో అక్కడ మేము ఫస్ట్ చేరుకున్నాము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అసలు ఇక్కడికి రావాలి ఇలాంటి జీవనాన్ని జీవించాలి అనే ఆలోచన ఏ విధంగా వచ్చింది దానికి ముఖ్యమైన రెండు కారణాలు ఉన్నాయి ఒకటైతే నేను భక్తిలో వచ్చాక నాకు అర్థం అవుతుంది నేనైతే జీవిత విధానం అక్కడ జీవిస్తున్నా అది భక్తికు అనుగుణంగా లేదు అంటే అక్కడ నేచర్ లేదు నేచర్ లేదు అక్కడ సో చూసారు కదా ఇక్కడ వీళ్ళ యొక్క జీవన శైలిని చూస్తుంటే నిజంగా వీళ్ళ అంటే మానవుడు జీవించడానికి ఎలాంటి ప్రెషర్స్ లేకుండా ఓ సంపాదించాలి అది చేయాలి ఇది చేయాలి ఇలాంటి కోరికలు ఏమీ లేకుండా సింపుల్గా జీవిస్తే ఇంత ఆనందం ఉంటుందా అని చెప్పి వీళ్ళని చూస్తే అర్థమవుతుంది ఎప్పుడైనా సరే ఇక్కడికి రావాలి అంటే అవుటర్స్ కూడా వచ్చి ఒక టూ డేస్ ఫోర్ డేస్ వన్ వీక్ ఉండే ఫెసిలిటీస్ కూడా మనకి వీళ్ళు ఇక్కడ కల్పిస్తున్నారు ఎవరైనా సరే వీళ్ళ లైఫ్ స్టైల్ ని చూడాలి లేదు ఇలా ఒక నాలుగు రోజులు ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపాలి అనుకున్నట్లయితే ఇక్కడికి రావడానికి కూడా వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ సమకూరుస్తామని చెప్తున్నారు ప్రస్తుతం నేను వీళ్ళ వంట గదిలో ఉన్నాను ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ సపరేట్ గా ఉంటే కుక్ చేసుకుంటారు కానీ ఎవరైతే బ్రహ్మచారులు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఈ వంట గదిలో అందరికి కలిపి కుకింగ్ చేస్తారనమాట సో ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు కుక్ చేసే వ్యక్తి ఉన్నారు సో నమస్తే హరే కృష్ణ అంటే ఏంటి ఇక్కడ స్పెషాలిటీ ఇక్కడ కూరగాయలు కానివ్వండి ఆహారం కానివ్వండి ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారు ఏ టైంకి తింటారు ఇవన్నీ మాతో చెప్పగలరా ఇక్కడ వచ్చే ఆహారం అంతా కూడా మనం స్వయం సమృద్ధి శక్తులు ఉండడం మనం పండించిన కూరగాయలతోనే మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట దాంట్లో మనం చేసేదంతా కూడా అది ఆర్గానిక్ అనమాట న్యాచురల్గా ఆ జీవామృతంతో ఘనజీవామృతంతో మనం స్వయంగా భక్తులు ఎవరైతే రోజుకి పదహారు మాల జపం చేస్తూ ఓన్లీ భగవంతుడి కోసమే జీవితం అర్పించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వండితే వాళ్ళ చైతన్యం ద్వారాగా వాళ్ళు తినడం ద్వారా వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం అనేది చాలా ఉన్నత స్థాయికి వెళ్తుంది ఇంకా టైమింగ్స్ అంటారా మార్నింగ్ సెవెన్ థర్టీ టైంకి మేము ప్రసాదం తీసుకుంటాము కిచిడి ఉప్మా లేకపోతే ఒక సింగిల్ ఐటమ్ లాగా ఉంటుంది తర్వాత ఆఫ్టర్నూన్ రైస్ దాల్ సబ్జీస్ స్వీటు హాట్ ఏంటి ఉంటాయి ఫెస్టివల్ అన్నప్పుడు రెగ్యులర్ ఐటమ్ ఈవినింగ్ పాల్ లాంటిది లేకపోతే స్నాక్స్ ఐటమ్ లాంటిది మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ అంటే మధ్యలో ఇంకేం తినరా తినాల్సిన అవసరం ఉండదు అన్నమాట మాకు ఎంత ఆహారం కావాలో ఆ టైంలోనే తీసుకుంటాం అనమాట మిగతా అంతా కూడా మాకు సర్వీసులు ఉంటాయి కాబట్టి తినాల్సిన అంటే ఆయుర్వేదం ప్రకారంగా చూసినా సరే సిస్టమేటిక్ టైమ్స్ అనేది మనకి హెల్త్ కి రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సంధ్యా సమయం లోపల ఫైవ్ కంప్లీట్ చేసేస్తారు అవుతుంది ఎవరైనా సర్వీసుల్లో బయటకు వెళ్ళడం లేట్ అయినా కానీ తర్వాత ఎయిట్ థర్టీ అలా సెవెన్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ అంటే సెవెన్ థర్టీకి మాకు క్లాస్ అవుతుంది ప్రవచనం ఉంటది సాయంత్రం సంధ్య అందరూ కలిసి హరిత అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి తీసుకుంటారు విశ్రాంతి తీసుకునే టైంలో ముందు పడుకుని నిద్రించే కూరగాయలు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ పండించుకుంటారా అండి ఇవన్నీ పండించారు ఇప్పుడు 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 తీసుకొచ్చినవి అనమాట ఇవన్నీ కూడా చిక్కుడుకాయలు బీన్స్ అన్నీ అన్ని కూరగాయలు మనం పండించగలుగుతాం అన్నమాట ఇక్కడ ఈ భూమి కూడా చాలా స్పెషల్ అనమాట బంగారం పండుతాయి పంటలన్నీ అన్ని బాగా పండుతాయి అనమాట ఇప్పుడు వచ్చి మీ త్రీ ఇయర్స్ అయింది కాబట్టి చాలా ఎక్కువ మోతాదులో చేయలేకపోతున్నాము అంటే ఇది చౌడు అయిపోయింది అనమాట ల్యాండ్ అంతా కూడా దీన్ని మనం జీవామృతంతో మనం చేస్తూ ఉంటే అది కూడా మనకి ఇస్తుంది అనమాట ఫలాన్ని టూ త్రీ ఇయర్స్ టైం అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా వీళ్ళే స్వయంగా పండించినటువంటి కూరగాయలు అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ అంటే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉంటాయి వస్తువులు అవన్నీ కొనుక్కొని బయట నుంచి తీసుకొస్తారా పసుపు కానీ అండి ఉప్పు అట్లాంటివి పసుపు మనకి ఇప్పుడు మనం పసుపు కొమ్మేస్తే ఇక్కడ వస్తుంది మనం దాన్ని దంచుకోవచ్చు అనమాట అంటే ఏదైతే మనం పూర్వకాలంలో ట్రెడిషనల్గా ఎలా ఉన్నదో అలా జరుగుతుంది అనమాట మసాలాస్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కొన్ని కొన్ని రాని అదే సెల్ఫ్ సఫిషియన్సీ దానికి చాలా టైం పడుతుంది అనమాట అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఎంతవరకు వీలు అంతవరకు మనం చేయగలుగుతున్నాం రా మెటీరియల్ కొంతవరకు తీసుకురావాల్సి వస్తుంది ఫ్యూచర్లో మనం అది కూడా డెవలప్ చేస్తాం అనమాట ఇక్కడ పండించిన కేవలం ఇక్కడ ఉన్న గ్రామస్తులు తినడానికి మాత్రమే బయటకి అమ్మడం అలాంటి ఉండవు ఎక్సెస్ అయితే అది ఫ్యూచర్లో అయితే ఆలోచన లేదు ఎక్సెస్ అయ్యే అంత కూడా చేసే అంత ఇప్పుడు ఫెసిలిటీస్ కూడా మన దగ్గర లేవు మా వరకు మేము ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్ట్ పెద్దది కాబట్టి అందరు సర్వీసులో ఒక్కొక్కరు ఎలక్ట్ ఎలక్ట్ అవ్వడం తప్ప కాబట్టి ఎక్కువ మందిలో మేము చేయలేకపోతున్నాం అనమాట అది మా వరకు సరిపోతుంది ప్రస్తుతం నాతో పాటు వర్ణాశ్రమంలోనే ఉంటూ ఇక్కడే చదువుకుంటున్నటువంటి చాలా మంది పిల్లలు ఉన్నారు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ హరే కృష్ణ నా పేరు కుంజ బిహారీ దాస్ నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నా అయితే ఇక్కడ మేము చిన్న ఏం చదువుకుంటున్నాం అంటే ఎట్లా మనం ఎట్లా బిహేవ్ చేయాలి తర్వాత భగవంతుడికి సేవ ఎలా చేయాలి తర్వాత ఇవే నేర్చుకుంటున్నాం తర్వాత బయట ఎప్పుడైతే పిల్లలు బయట గేమ్స్ ఆడుతూ ఉంటారు అవి ఆడుతూ ఉంటారు అవన్నీ మాకు తెలియదు ఇక్కడ మేము ఫోన్ వాడము కరెంట్ వాడము మేము ఎప్పుడన్నా ఇది ల్యాంతర్లు ఉంటే అవి వాడుతున్నాం కరెంట్ లేకుండా తర్వాత మేము గురుకులంలో నివసిస్తున్నాము అక్కడ డైలీ పొద్దున్న నాలుగు గంటలకు లేస్తాం మూడు గంటలకే లేచి నాలుగున్నరకి ఇక్కడ హారతి ఉంటుంది మందిరంలో ఇక్కడ హార్తికి అందరూ హాజరవుతాం తర్వాత జపం ఉంటుంది అందరు జపం చేస్తాం ఒక గంట సేపు తర్వాత గురుపూజ ఉంటుంది మాకు గురు పూజ అయిపోయిన తర్వాత కొంతసేపు ఈ పుస్తకాలు చదువుతాం ఒక గంట సేపు తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రసాదం ఉంటుంది మాకు ఆ తర్వాత తొమ్మిది నుంచి ఒకటి వరకు క్లాసులు ఉంటాయి మాకు క్లాసుల్లో ఇంగ్లీష్ మ్యాథ్స్ తెలుగు సంస్కృతం తర్వాత అవసరం ఉన్న హిందీ తర్వాత మహాభారతం నుంచి తర్వాత భగవద్గీత నుంచి నేర్పిస్తూ ఉంటారు మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు మాకు ఇప్పుడు నాలుగు నేర్పిస్తున్నారు నాలుగు వస్తాయండి ఇంగ్లీషు తెలుగు సంస్కృతం తర్వాత హిందీ ఇవి నేర్చుకోండి చూశారు కదా పిల్లలు ఈరోజు బయట పిల్లలను చూసుకున్నట్లయితే ఫోన్ లేనిదే ముద్ద కూడా ముట్టుకోరు అలాగే ఫోన్లు టీవీలు ప్రపంచంగా ఉన్నారు వాళ్ళని అవి మాన్పించడం కోసం మనం ఎన్ని తంటాలు పడతామో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కానీ ఇక్కడ పిల్లలకు అసలు చిరంజీవి ఎవరు అని అడుగుతున్నారు వాళ్ళు సినిమాలు చూస్తారంటే అసలు సినిమాలు అంటే ఏంటి అని అడుగుతున్నారు క్రికెట్ ఇలా ఏవీ లేవు ఫిజికల్గా కొన్ని గేమ్స్ అయితే ఆడుతారు అవి కూడా మానసిక ఉల్లాసాన్ని కలిగించేటటువంటి ఆటలకు మాత్రమే ఇక్కడ ప్రయారిటీ ఇస్తున్నారు నిజంగా వీళ్ళని చూసినట్లయితే ముచ్చట వేస్తుంది అంటే బయట ఉన్న పిల్లలకు కూడా ఇంత డిసిప్లిన్ అలాగే ఇంత నీట్గా ఉన్నట్లయితే సొసైటీ ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఇక్కడికి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి కూడా ఇక్కడ సాధారణమైనటువంటి లైఫ్ స్టైల్ని వీళ్ళు లీడ్ చేస్తున్నారు ప్రస్తుతం నాతో పాటు రష్యా కంట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఉన్నారు హాయ్ సార్ హరే కృష్ణ వాట్ ఈస్ యువర్ నేమ్ నరీ హరిదాస్ వై డి యూ కేమ్ ఫ్రమ్ టు లర్న్ అబౌట్ వెరీ కల్చర్ మోర్ Because uh, if you want to learn about Vedas, about Vedic culture, best place is come to India. How do you know about this culture? By our Acharya's mercy. So he went to Western countries, He spread Krishna consciousness. So in Russia it is there also. Movement Krishna consciousness movement is there in Russia. So uh, I have Guru and my Guru's disciples are also in Russia. So through them I knew I. చూశారు కదా కూర్మ గ్రామం ప్రజల యొక్క లివింగ్ స్టైలు వాళ్ళ ఎంత సింపుల్గా జీవనాన్ని కొనసాగిస్తున్నా ఎంతో ఆనందంతో ఆహ్లాదకరంగా ఉన్నారు అయితే మనిషి సరళమైన జీవనాన్ని కొనసాగిస్తే ఎంత ఆనందంగా ఉండొచ్చో వీళ్ళని చూస్తే అర్థమవుతుంది ఓ ఉరుకులు పరుగులు తీసి కోట్ల కొద్దీ ఆస్తిని సంపాదించిన వాళ్ళు కూడా ఎంత ఆనందంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగించలేరు అయితే మనిషికి కావాల్సినటువంటి కనీస అవసరాలు ఉంటే ఎలాంటి జీవితాన్నైనా గడపవచ్చు అని చెప్పి వీళ్ళు రుజువు చేస్తున్నారు అంతేకాదు పిల్లలు వాళ్ళ యొక్క ఆలోచన శైలి కానివ్వండి వాళ్ళ ఉండేటటువంటి నాలెడ్జ్ కానివ్వండి మనం చూసుకున్నట్లయితే మిగతా పిల్లలకి భిన్నంగా ఉంది ఇప్పుడు మూవీస్ మాత్రమే తెలుస్తున్నాయి ఈ రోజుల్లో పిల్లలు ఫోన్ లేకపోతే కనీసం ముద్ద కూడా ముట్టుకోవట్లేదు కానీ ఇక్కడ పిల్లల్ని చూసుకున్నట్లయితే పురాణాలు లేదా మ్యాథ్స్ సైన్స్ ఇవన్నీ అడిగితే టక్క టాకా చెప్పేస్తున్నారు కానీ హీరో ఎవరు క్రికెటర్ ఎవరు అసలు సినిమా అంటే ఏంటంటే ఈ పదాలు కూడా మేము ఎప్పుడు వినలేదు అని చెప్తున్నారు నిజంగా చెప్పుకోవాల్సి నిజంగా ఇది చెప్పుకోదగినటువంటి విషయం అని నేను అనుకుంటున్నాను సో ఈ గ్రామం కోసం ఎవరైనా రావాలి అనుకున్నట్లయితే వీళ్ళు ఇక్కడ ఉండడానికి కూడా ఫెసిలిటీస్ కల్పిస్తారు వచ్చి ఒక రెండు రోజులు కానివ్వండి మూడు రోజులు కానివ్వండి ప్రశాంతమైనటువంటి జీవన శైలిని ఆరాధించడానికి వీళ్ళు అనుమతి కూడా ఇస్తామని చెప్తున్నారు ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ కెమెరామెన్ నర్సింగ్తో సౌమ్య శ్రీకాకుళం సుమన్ టీవీ